ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేస్తోంది. వైజాగ్ లో పరిస్థితిని రమణ అడిగి తెలుసుకుందాం. రమణ చెప్పండి, అక్కడ ఎలా ఉంది ఆకాశంలో, ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం జరుగుతుంది. సౌజన్య, విశాఖ ఆర్కే బీచ్ లో అయితే ఇంకా అద్భుతం ఆవిష్కృతమైందని చెప్పాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అయితే గనక విశాఖ వాసులను కనువిందు చేస్తోంది. ఆర్కే బీచ్ లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు విశాఖ ఆర్కే బీచ్ చేరుకున్నారు. 150 సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ చంద్రగ్రహణాన్ని చూడడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. ఇంత ఎన్నో ఒక నమ్మకాలు ఎన్నో కూడా ఉన్నాయి. ఆ నమ్మకాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ 150 సంవత్సరాలకు వచ్చే ఈ చంద్రగ్రహణాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నారు. ప్రస్తుతం మనతో పాటు అంటే ఎంతో మంది విశాఖపట్నం ఇచ్చేసినారు, అది చేసుకుందాం. చెప్పండి, అది ఎలా అనిపిస్తుంది? 150 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, సో ఎలా అనిపిస్తుంది చంద్రగ్రహణం? సో అంటే 150 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి, అంటే కొన్ని ఆటలు చూడకూడదు అని చెప్పి. సో దానికి ఎలా అంటే నాకైతే అలాగే నమ్మకాలు ఏం కాదు. ఏంటంటే చూడొచ్చు, అలా చూడకూడదు అని ఏమి అయిపోదు. కానీ ఏంటంటే ఇలాంటి చూడాలి, చూడదు మాత్రం ఏమైపోతుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు మీకు ఎలా అనిపిస్తుంది? 150 సంవత్సరాలకు వచ్చి సందేగ్రహం మీకు ఎలా అనిపిస్తుంది చూద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఈ చంద్రగ్రహణం అనేది బీచ్ నుంచి చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చూసిందే మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది. అలాంటిది 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన చంద్రుణ్ణి చూడాలంటే ఇంకా ఎంత చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇది ఇక్కడ సౌజన్యాన్ని మొత్తం 150 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ చంద్ర గ్రహణాన్ని చూడడం చాలా ఆనందంగా ఉందని అయితే ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలన్నింటినీ పక్కన పెట్టి ఒక ఆకాశంలో జరిగే సైన్స్ అద్భుతాన్ని తెలియించడానికి విశాఖ ఆర్కే బీచ్ కు వచ్చామంటున్నారు. ఇలాంటి చంద్రగ్రహణాన్ని ఖచ్చితంగా ఒక్కసారైనా చూసి తీరాల్సిందేనని విశాఖ వాసులు అభిప్రాయపడుతున్నారు. ఓవర్ టు స్టూడియో.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇవాటి ఖగోళ అద్భుతాన్ని చూడడానికి. ఒకసారి ఖమ్మం వెళ్దాం. ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ ప్రసేన్ జాయిన్ అవుతున్నారు. అక్కడ పరిస్థితి తెలుసుకుందాం. ప్రసేన్, అక్కడ జనాల్లో ఎలాంటి ఉత్సుకత కనిపిస్తోంది అండ్ ప్లానిటరీ సొసైటీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించడానికి? అంటే సౌజన్య, ఖమ్మానికి సంబంధించిన వరకు చూసుకుంటే, అంటే ఇక్కడ మాకు పుట్టిన టైం ఖచ్చితంగా 6:20-6:25 అయితే మరో 2-3 నిమిషాల్లో అది వచ్చే అవకాశం ఉంది కనుక, అంటే కనపడే అవకాశం ఉంది కనుక ఖగోళ అద్భుతం అనేది అందరు ఎదురు చూస్తున్నారు. అంటే కొంచెం నమ్మకం లేనటువంటి హేతు వాళ్ళు మేము చూస్తాము, చూసి సెల్ఫీ దిగుతాము అని కొంతమంది ఉత్సాహపడుతుంటే, మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది అంటే ఇళ్లలో ఉండి తలుపులు వేసుకొని ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మొత్తం మీద అయితే అంటే ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఖగోళ శాఖ నుంచి ఏర్పాట్లు అనేవి లేకపోయినప్పటికీ చాలా మంది అంటే ఈ ఇందాక సూర్యుడు అస్తమిస్తున్న సమయంలోనే అప్పటికే కొంతమంది ఆ బిల్డింగ్ మీదకి వచ్చి నెగిటివ్లతోని అంటే మన ఫిల్మ్ నెగిటివ్లతోని చూడడము, అదే విధంగా చూసి ఉదాహరణ జరిగింది. ఇప్పుడు చంద్రుడు కనబడతాడు, చంద్రుడు సూర్యుడు గ్రహణం కనబడుతుంది అని ఒక కోణంలో మాత్రం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అందరూ రోడ్ల మీదకి వచ్చారు, చాలా మంది బిల్డింగ్ల మీదకి ఎక్కి చూడడం కూడా కనపడుతూ ఉంది. మొత్తం మీద అయితే ఉత్సాహంగానే ఉన్నారు. అంటే చాలా మంది నమ్ముతున్నట్టుగా అయితే కనబడలేదు, ఏదో అరిష్టం జరిగిపోద్ది, ఏదో నష్టం జరిగిపోద్ది అని. అంటే కొంతమేరకు చూసుకుంటే గర్భిణులు వాళ్ళు లాంటి వాళ్ళు మాత్రం కొంత భయపడుతున్నట్టుగా ఉంది. మిగతా ఎవరైనా సరే ఈ సమయంలో ఏం తినకూడదని కానీ ఇతర విషయాలు ఏవి నమ్ముతున్నట్టుగా అయితే కనబడటం లేదు. అందరూ ఉత్సాహంగా ఎట్లా ఉంటుందో ఏంటో ఈ బ్లూ మూన్ ఏంటో చూడాలి అనే ఉత్సాహంతో ఉన్నారు. మొత్తం మీద అందరూ గ్రహణాన్ని చూడడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అండ్ ప్రసేన్, ఒక్కొక్క చోట ఒక్కొక్క టైమింగ్ ఇచ్చారు, సో ఖమ్మంలో ఏంటి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అక్కడ స్కై లో ఏం కనిపిస్తుంది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా మాకు ఇచ్చిన టైం 6:25 అని ఇచ్చారు. ఇప్పటికే వరకైతే అంటే తూర్పు వైపు చూడమని చెప్పారు. అయితే నేను కూడా ఒక బిల్డింగ్ మీద ఉన్నాను దస్తానికి, అయితే తూర్పు వైపు చూస్తుంటే మాత్రం ఇప్పటికైతే ఇంకా ఏమీ లేదు. ఒక ఒక బ్లూ షేడ్, అదే విధంగా ఒక రెడ్ షేడ్ మాత్రం కనబడుతోంది. ఆ బ్లూ షేడ్ కి రెడ్ షేడ్ కి మధ్య అంటే ఎక్కడ మూన్ షేప్ కానీ మూన్ ఆనవాళ్ళు కానీ ఎక్కడా కనబడటం లేదు. అందరూ అదే విధంగా ఎదురు చూస్తున్నారు. బహుశా 6:25 దగ్గర ఇంకేమన్నా కొంచెం ఒక 4-3 నిమిషాలు ఏమైనా టైం పడుతుందేమో అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆకాశంలో ఖమ్మం ఆకాశంలో మాత్రం చంద్రుడి ఆనవాళ్ళు అయితే ఎక్కడా ఏమీ లేవు సౌజన్య. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ. జాతకంలో కూడా ఈ రాహుకేతువుల మేధాదోషం ప్రబలంగా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ గ్రహణ దోషం ఎక్కువగా ఉంటుంది తప్ప ఈ రాసుల్లో పుట్టినంత మాత్రాన ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళందరికీ బ్యాడ్ ఎఫెక్ట్ అవుతుంది అనడం చాలా తప్పది. ఎప్పుడు తప్ప ఎప్పుడు జరుగుతున్నాయా అంటే వాళ్ళ జాతకంలో కూడాను కాలసర్ప దోషము, మహాకాలసర్ప దోషము లేక ప్రముఖ పండితులు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. తేజస్వి శర్మ గారు, నమస్కారం. శర్మ గారు, మొత్తానికి చాలా మంది ఆసక్తిగా ఇవాడ ఆకాశం వైపు చూస్తున్నారు. శర్మ గారు, మనం నిన్న మాట్లాడుకున్నట్లు ఎక్కడా చంద్రగ్రహణం చూడకూడదని చెప్పలేదు, లేకపోతే బయట తిరగకూడదని చెప్పలేదు. ఏంటి మీరు గమనిస్తున్నది ఏంటి, ప్రజల ఎలాంటి ఉత్సాహం ఎలాంటి ఉత్సుకత కనిపిస్తోంది ఇవాళ ఈ అద్భుతాన్ని చూడాలి? అందరూ చూడాలని అనుకుంటున్నా, నేను చూడాలని అనుకుంటున్నాను. అయితే నేను ఉన్నది హైదరాబాద్, మా ఇంట్లో ఉండడం వల్ల చంద్రుడు కనబడట్లేదు, కానీ కనబడితే నేను చక్కగా చూస్తాను. ఇక్కడ నిన్న నేను మన టీవీ పైలో అందరికి చెప్పినట్టుగా ఇది భారతీయులందరికీ ఆస్తిక దినం అనేది ఉన్నారు, వారందరికీ పర్వదినం. కొద్దిపాటి తేడా హేతువాదులకి ఈ ఆస్తికులకి మా ఆస్తికులకి వస్తున్నటువంటి తేడా ఏంటంటే వాళ్ళు దీన్ని ఒక విందు వినోదాది కార్యక్రమం లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, నేను దీన్ని పర్వదినంగా సెలబ్రేట్ చేస్తున్నాను. అంతే తేడా. చక్కగా పుణ్యస్నానం చేయండి, చక్కగా జపం చేసుకోండి, అందులో అత్యద్భుతమైన పుణ్యకాలంలో ఉన్నాం. ఇప్పుడు 6 గంటల నుంచి 8 గంటల దాకా ఖచ్చితమైన పుణ్యకాలం, హాయిగా అనుష్ఠానాలు చేసుకోండి అని మనం చెప్తున్నాము. వాళ్ళు ఏమంటున్నారంటే బయటికి రండి, చక్కగా ఆహారం తీసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు.
ఇక్కడ ఆహారం తీసుకోవద్దు అన్న పదం దగ్గర తేడా వచ్చింది తప్ప ఇంకేం రాలేదమ్మా. ఆహారం కూడా ఎందుకు తీసుకోవద్దాం అంటే జపం చేసుకుంటూ కూర్చోవాలి అవకాశం ఉండదు కనుక అని చెప్పినటువంటిదే. ఒక్క కర్కాటక రాశి వారినే దీన్ని చూడొద్దన్నాం, చూస్తే ఏం జరుగుతుందనే పాపం వస్తుంది అని అన్నాం. కనుక ఇది పాప పుణ్యాలకు సంబంధించిన అంశమే తప్ప ఇది ఇతరత్ర వారికి సంబంధించిన అంశం అయితే కాదు. కనుక అందరూ ఉత్సాహంగానే ఉన్నాం. ఎప్పుడు గ్రహణం వచ్చినా గానీ ఎవరైతే ఆస్తిలు ఉంటారో మంత్రానుష్ఠానం చేద్దామనుకుంటున్నారో వారందరికీ కూడా చాలా గొప్ప అవకాశంగా ఒక భావన చేస్తారు. కనుక అదే అవకాశాన్ని అందరం కూడా ప్రోత్సహించుకొని చాలా ఆనందంగానే ఉన్నాం. అండ్ శర్మ గారు, కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఏమైనా చదువుకుంటే మంచిది గ్రహణం టైంలో అని చెప్పి కూడా అంటూ ఉంటారు, అలాంటి స్పెసిఫిక్ మంత్రాలు ఏమైనా ఉన్నాయా శర్మ గారు? అట్లా కాదు, కొంతమంది ఎవరైనా సరే ఒక గురువుని ఆశ్రయించి గురువుల దగ్గర నుంచి కనుక మంత్రోపదేశం పుచ్చుకున్నట్లయితే ఆ మంత్రాన్ని ఈ సమయంలో అనుష్ఠానం చేయాలి. ఇదొక పద్ధతి. యజ్ఞోపదేశం ధరించినటువంటి వారికి సహజంగానే గాయత్రి ఉపదేశం చేయబడుతుంది కనుక వారందరూ కూడా గాయత్రి అనుష్ఠానం చేయాలి. ఇది వారి వరకు ఏ మంత్రానుష్ఠానాలు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విష్ణు సహస్రనామం గాని లలిత సహస్రనామం గాని లేకపోతే వారి మనస్సుకు బాగా నచ్చినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు. లేదు మేము మంత్రమే చదువుతాం, మాకు స్తోత్రాలు అక్కర్లేదు, మంత్రం చదివితే మానసిక తృప్తి కలుగుతుందనంటే మృత్యుంజయ మంత్రాన్ని జపం చేయడం మంచిది. నవగ్రహాలకు ఆదివర్షం ఏం చేసినటువంటి వారు మృత్యుంజయుడు కనుక అలాగే శర్మ గారు, కర్కాటక రాశి వారికి అంటే మంచిది కాదు, పాపం కలుగుతుంది ఇలాంటి మాట్లాడు, ఒకవేళ ఎవరైనా ఏదైనా ప్రయాణాల్లో కానీ లేకపోతే ఇంకేదైనా సందర్భాల్లో ఒకవేళ కర్కాటక రాశి వారు ఎవరైనా సరే ఇవాళ గ్రహణం కనుక చూసినట్లయితే మరి ఏంటి దానికి పాప పరిహారం ఏంటండి? ఏం ప్రతి కంగారం లేదమ్మా. పాపం అంటే ఏమిటి? పుణ్యానికి కొంచెం వ్యతిరేకంగా ఉండేటువంటిది. పాపం వేరు, దోషం వేరు, విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగడం లేదు. దాంట్లో ఇంకా మొదటి మెట్లోనే ఉన్నాం అంటే ఇదేం పెద్ద కంగారేం రావాల్సిన అవసరం లేదు. అత్యవసరమైన ప్రయాణాలు చేయవలసి వచ్చినా లేకపోతే వృత్తి భాగంలో ఇంకా ఉద్యోగాలు చేసుకుంటున్నా యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ నమస్తస్తే 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 నమో నమః. వృత్తి తర్వాత ఏదైనా అని చెప్పి నేను పాశ్చాత్య పురాణమే చెప్తాను. వృత్తి భగవత్స్వరూపం అట్లాంటి వాటిలో భాగంగా వాళ్ళు చేయలేకపోయినట్లయితే కనుక రేపు శోధన మహన్యాస పూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవచ్చు ఒకటి. రెండవది కంచు పాత్రలో గాని రాగి పాత్రలో గాని నిండుగా నెయ్యి నింపి వాటిలో మునిగే విధంగా వెండితో చేసినటువంటి చంద్రబింబాన్ని వెండితో చేసినటువంటి నాగప్రతిమను ఉంచి బ్రాహ్మణ విధానం వచ్చి రెండు మార్గాలు. ఒకవేళ ఈ రెండు కూడా సాధ్యపడిన పక్షంలో ఈ గ్రహణం వల్ల మానసికమైన ఒత్తిడి ఉధృతంగా వస్తుందని చెప్పని జ్యోతిష్యం చెప్తున్నారు కనుక దాని నుంచి బయటపడడానికి శివకవచాన్ని పారాయణ చేసిన అంతపుణ్యాన్ని పొందవచ్చు. ఇక రెండవ మాట కూడా ఉంది, మరి రేపు కూడా కారణాలు చేత కుదరలేదు వారికి ఇవన్నీ చేయడానికి, అంటే ఇక వాళ్ళు అనుభవించవలసిందేనా? ఏం కంగారు పడతా మడల ఆశ్లేష నక్షత్రం వచ్చే లోపుగా అంటే నేటి నుండి సుమారుగా 26 రోజుల లోపుగా వారు ఈ మూడు క్రియల్లో మీ క్రియ చేసుకున్నారు కానీ ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే గ్రహణం తర్వాత దానాలు చేస్తే మంచిది అంటారు శర్మ గారు, ఎలాంటి దానాలు చేస్తే పుణ్యం? మనకి ఏ దానంగా చేయవచ్చు, ఫలానా దానం అనేదేమి లేదు. 98 రకాల కారణాల్లో ఏ దానంగా చేయవచ్చు. ధర్మశాస్త్రం ఏమంటుందంటే గ్రహణం పడుతూ ఉండగా స్నానం చేసి గ్రహణం మధ్యభాగంలో అనుష్ఠానం చేసుకొని అంటే దేవతలకు కావలసినటువంటి తపనాలు ఇవన్నీ కూడా చేసి గ్రహణం ఇంకొక కొద్దిసేపట్లో వెలువవుతుంది అనుకున్నప్పుడు పితృదేవతలకు తపనం చేసి మరొక 5-10 నిమిషాలు గ్రహణం విడుతున్నది అనుకోగా సద్బ్రాహ్మణికి దానం చేసి అప్పుడు మీరు గ్రహణం విడుతూ స్నానం చేయండి. అంటే ఉదాహరణకి 8:40కి ఇప్పుడు గ్రహణం విడుస్తుందంటే 8:40కి మీరు విడుతూ స్నానం చేయండి అనేది చెప్పబడినటువంటి మాట. అంటే గ్రహణ సమయంలో దానం ఇచ్చిన వారికి ఎంత పుణ్యం వస్తుందో పుచ్చుకున్న వారికి అంత పాపం వస్తుందండి. సాధారణంగా ఎవరు గ్రహణ సమయంలో దానం పుచ్చుకోవడానికి అంత సుముఖత వ్యక్తం చేయరు. అందుకని పాత్ర కలిగినటువంటి వారు బ్రాహ్మణైనా అబ్రాహ్మణైనా పాత్ర కలిగినటువంటి వారికి మీరు పోషణ చక్కగా దానం చేయవచ్చు. బియ్యం కావచ్చు, వస్త్రములు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, లేకపోతే కనుక ఈ మంచాదులు కావచ్చు, నువ్వులు, బెల్లము, నువ్వుల నూనె ఇట్లాంటివన్నీ ఏమైనప్పటికీ కూడా 98 రకాల వస్తువులు మీరు ఏదైనా దానం చేయాలి. అలాగే శర్మ గారు, సపోజ్ ఉద్యోగరీత్యా అలాంటి వాళ్ళు ఆఫీస్ లో స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళు ఈ పట్టు స్నానం విడుపు స్నానం రెండు చేయలేని పరిస్థితిలో ఉంటే మరి దానికి ఏంటండి ఆల్టర్నేటివ్? ఇందాక నేను అన్నట్టు వృత్తి భగవత్స్వరూపము, వృత్తిలో ఉన్నటువంటి వారికి ఎప్పుడు దోషాలు ఉండవు. అయినప్పటికీ కూడా ధర్మాన్ని అనుసరించి చేయవలసినటువంటి క్రియలు చేయనప్పుడు స్వల్పమైనటువంటి దోషాలు కలుగుతాయి కనుక
ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఎందుకు స్నానం చెప్తున్నాం అనే దాన్ని మనం గమనిస్తే గనక రాహుగ్రస్తం గ్రహణం ఏర్పడుతున్నప్పుడు రాహు దర్శన కారణం చేత ప్రకృతిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోటికి కూడా సూతకం ఏర్పడుతుంది అని అన్నారు. ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక మృతుడైనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని కనుక దర్శనం చేసినట్లయితే మనం ఏం చేస్తున్నాం, సహజంగానే స్నానం చేస్తున్నాం. ఒకవేళ ఆ రోజు అక్కడ స్నానం చేయడానికి వీలు కాకుండా అక్కడ నుంచి ఆఫీస్ వెళ్ళవలసి వస్తే ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తాం. అట్లానే ఇక్కడ ఇప్పుడు మనకు వృత్తి ఇచ్చా మనం కొడుగా చేయగలుగుతున్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత సతీల స్నానం అంటే అదే వస్త్రాలతో స్నానం చేస్తే సరిపోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేస్తోంది. చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ ఖగోళ అద్భుతాన్ని కనులారా వీక్షించాలని. ఆధ్యాత్మికవేత్త జయరాములు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం జయరాములు గారు. నమస్కారం అండి. చెప్పండి జయరాములు గారు, ఇవాళ ఈ సంపూర్ణ చంద్రగ్రహణం గురించి ఏం మాట్లాడుకోవచ్చు? గ్రహణం రావడం అనేది ఒక పర్వదినంగా భావిస్తాం. ఈ పర్వదినం నాడు ఏంటంటే మనం పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి, ఆ నియమాలు సక్రమంగా పాటించేప్పుడు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహణ కాలంలో మంచి మంత్ర ఉపదేశం గానీ లేదా మంచి దాన ధర్మాలు చేయడం గానీ వీటి వల్ల ఏంటంటే మనం పూర్వజన్మ పాపాలు గానీ ఈ జన్మ పాపాలు గానీ తొలగించుకొని కృష్ణుని ఆర్జించుకొని సక్రమ మార్గం అవడానికి వీలవుతుంది. అందుకోసం చంద్రగ్రహణం అనేది దాన్ని భయపడాల్సిన అక్కర్లేదు, గ్రహణం చూడొచ్చు. కాకుంటే ఏ ఏ రాశులకు ఏ నక్షత్రాలకు సంబంధించి ఉంటుందో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా దాన్ని దర్శించినట్టయితే దానివల్ల మనకు సత్ఫలితాలు లభిస్తాయి. కాబట్టి గ్రహణానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. గ్రహణం అంటే గ్రహించడం అని అర్థం. రాహుకేతు మన పురాణ ప్రకారంగా రాహుకేతువులు సూర్యచంద్రులను గ్రహించడం వాళ్ళు గ్రహిస్తారని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. అంత మాత్రం చేత మనం దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ప్రకారంగా దీనికి భూమి అడ్డం వస్తుంది, ఏది అడ్డం వస్తుంది చెప్పి సైన్స్ చెప్తుంది. సరే సైన్స్ దీన్ని సమన్వయం చేసుకున్నట్టయితే గ్రహణం అనే రోజున మనం గనక మనం పాటించాల్సిన నియమాలు మన పూర్వ పెద్దవాళ్ళు మనకేంటే తల్లి తండ్రి గురువులు వాళ్ళంతా కూడా ఒక పద్ధతిని బోధించిన జీవితానికి ఆ జీవిత మార్గాన్ని బోధించినప్పుడు ఆ మార్గంలో మనం నడిచిన సత్ఫలితాలు పొందుతాం. ఈ గ్రహణం కూడా అలాంటిదే. దీన్ని ఏదో భయపడటం ఏదో జరుగుతుందని చెప్పేసి అనుకోవడం అవసరం, కానీ ఈ రోజు పాటించాల్సిన నియమాలు ఆ సమయంలో గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు పాటించి సక్రమంగా మనం సత్ఫలితాలు పొందగలుగుతాం. ఏంటి జయరాములు గారు, ఎలాంటి నియమాలు పాటించాలి? అండ్ ఏ నక్షత్ర వాళ్ళకైతే ఏ నక్షత్రాలు ఈ గ్రహణం ఏర్పడుతుందో పర్టికులర్ గా వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? అది ఆశ్లేష చెప్పారు, ఉదయం నుంచి చెప్తున్నాం టీవీలో. మా కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇతర రాశులు కొంత ఫలితం అశుభ ఫలితం, కొంతమంది కొన్ని రాశులకు అశుభ ఫలితం అని చెప్తున్నారు. మన హిందూ ధర్మ ఛానల్ ఇస్తున్నారు, టీవీలో చెప్తున్నారు. కాబట్టి దీనివల్ల మనం భయపడాల్సింది ఏం లేదు. ఏ నక్షత్రాలను ఆలోచించాల్సిన అక్కర్లేదండి. అన్ని నక్షత్రాలు వాళ్ళు కూడా దీన్ని ఒక పర్వదినంగా భావించి మనకు దగ్గరలో నది స్నానం, నది ఉంటే కనుక నది స్నానం చేయడం కానీ సముద్రం ఉంటే సముద్ర స్నానం చేయడం కానీ లేదంటే మన ఇంట్లోనైనా సరే గంగేచేమునైతే గోదావరి సరస్వతి నర్మదే సింధుగావరి జయేష్ సరసింకులు అని చెప్పేసి ఆ మంత్రాన్ని చదువుతూ ఆ గంగా జలంతో స్నానం చేసినట్టుగా మనం భావించి స్నానం చేసినట్టయితే ఫలితం పొందగలుగుతాం. పట్టు స్నానం విడుపు స్నానం అని చెప్పి దీన్ని చేస్తారు. గ్రహణం బట్టేటువంటి 5:20 ప్రారంభమైంది, అప్పుడు పట్టు స్నానం అని చేస్తారు, తర్వాత విడుపు స్నానం అని చెప్పి విడిచిన తర్వాత స్నానం చేస్తారు. ఈ పట్టు స్నానం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చొని ఈ సమయంలో ఈ గ్రహణ కాలంలో ఆ భగవద్ ధ్యానం చేస్తారు. మంత్రోపదేశం ఉన్నవాళ్ళు మంత్రోపదేశం మంత్రాన్ని మననం చేస్తుంటారు. ఆ మంత్రోపదేశం లేని వాళ్ళు ఏదైనా సరే భగవంతుడి ఒక శ్లోకం గానీ ఒక పద్యం గానీ లేదా ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ లాంటి అష్టాక్షరి పంచాక్షరి ఇలాంటి వాటిని చదువుకోవడం కానీ చేసినట్టయితే మనకు సత్ఫలితాలు కదా అని చెప్పేసి మనకు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ గ్రహణ కాలం అంతా కూడా పర్వదినంగా భావిస్తాం. దీనివల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది కాబట్టి సత్ఫలితాలు పొందొచ్చు. అందువల్ల నియమాలు పాటించడం ఏంటంటే ఈ సమయంలో భోజనం చేయడం కానీ ఈ సమయంలో ఇతర ఆహార పదార్థాలు మిగతావి తీసుకోవడం కానీ సరైనది కాదని చెప్పి చెప్పారు మన పెద్దలు. ఎందువల్ల అంటే జీర్ణకోశం మీద లేదా మన శరీరం మీద కిరణాలు పనిచేస్తూ ఉంటాయి, చంద్రకిరణాలు సూర్యకిరణాలు. ప్రధానంగా చంద్రుడు చంద్రమ మనసు జాత అని చెప్పి మనకు పురుషోత్తం చెప్తోంది. భగవంతునే కా మనసు నుంచి ఉద్భవించిన వాడు చంద్రుడు. కాబట్టి మన మనసు మీద కూడా ఆయన ప్రభావం చూపిస్తాడు. కాబట్టి మన మనసు మీద వికృతమైనటువంటి ఆలోచనలు, వికృతమైనటువంటి ఆలోచన పద్ధతులు ఇవి రాకుండా ఉండడానికి, మన మనస్సును దృఢంగా ఉంచుకోవడానికి ఈ చంద్రుని యొక్క ధ్యానం చేసినట్టయితే ప్రధానంగా చంద్రగ్రహణం చంద్రుకు సంబంధించిన మంత్రం ఉంటుంది. ఆప్యాయ స్వతమేదుడే విశ్వతస్వ మనుష్యం భావ ఆజ స్వతంగదే అని అతిదేవత ప్రత్యేకతో సహా కలిసి చంద్రుని ధ్యానం చేసినట్టయితే తప్పకుండా ఏమైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయి, లేకుంటే సత్ఫలితం లభిస్తుంది కదా. కాబట్టి దీనివల్ల ఏమైనా ఏదో అవసరం నుంచి భయపడాల్సిన అవసరం లేదు. కానీ
దానివల్ల మనం ఒక మంచి కార్యక్రమం చేసే వాళ్ళం అవుతాం, భగవద్ ధ్యానంలో ఉంటాం, దానివల్ల మనసు అంతా నిర్మలంగా ఉంటుంది, మనసు ఎప్పుడు నైర్మల్యం పొంది ఉంటుందో అప్పుడు భగవంతుడు మనం సన్మార్గంలో నడిపిస్తున్నాడని చెప్పేసి మనం భావిస్తాం, మనం సన్మార్గంలో నడుస్తాం. సన్మార్గంలో నడవడానికి నియమాలు పెట్టారు తప్ప ఈ నియమాలు పాటించుకుంటే ఏమవుతుంది, ఈ సమయంలో ఫోన్ చేస్తే ఏమవుతుంది అంటే ఏమీ కాదు, అయ్యేది ఏముండదు. కానీ ఒకవేళ ఏదైనా దుష్ఫలితం వచ్చిందనుకోండి అప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఎక్కువగా భయపడేది మీరు అంటున్నట్లు అందరూ పెద్ద ఇదిగా ఫీల్ కాకపోయినా గర్భిణులు త్వరగా భయపడతారు. గర్భం దాల్చినప్పటి నుంచే క్యాలెండర్ తీసుకుని అమ్మో ఈ 9 నెలల్లో గ్రహణాలు ఉన్నాయా లేదా అని చూసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాంటి గర్భిణుల విషయంలో సరే హేతువాదులు వాళ్ళ వాదనలు అవన్నీ పక్కన పెడితే నమ్మే వాళ్ల కోసం లేదా పండితులు చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు చెప్పేదానిలో కూడా చాలా వైరుధ్యాలు కనిపిస్తున్న పరిస్థితి. కొంతమంది గర్భిణులు కేవలం గ్రహణం టైంలో ఏమి తినకూడదని చెప్తారు, కొంతమంది బయట తిరగకూడదు లేదా గ్రహణం చూడకూడదు అని చెప్తారు, కొంతమంది అంటే చాలా ఎక్కువ మంది పాటించేది కానీ చాలా ఎక్కువ మంది అనుకునేది ఏంటంటే అసలు గ్రహణం టైంలో కదలకూడదు, గర్భిణి పూర్తిగా మంచానికి మాత్రమే పరిమితం అవ్వాలి, ఇటు అటు కదలకూడదు, లేచి నడవకూడదు, కనీసం గోకోకూడదు, ఇలాంటి అనేక భావనలు ప్రచారంలో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఏంటండి గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ గ్రహణం టైంలో? గర్భిణీ స్త్రీ గర్భంలో శిశువు ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, అవయవాలను ఏర్పడుతూ ఉంటాయి. అలా పెరుగుతున్నటువంటి శిశువు మీద ఏదైనా దుష్ప్రభావం చెడు కిరణాలు వంటి అట్లాంటివైనా పడినట్టయితే ఆ గ్రహ ప్రభావం చేత ఏదైనా అవయవం అంటపోవడం కానీ ఇంకేదైనా కానీ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పూర్వం నుంచి మన వాళ్ళు భావిస్తున్నారు. కొంతమందికి నా నోరు పైపెదవి కట్ అయి ఉండడం మనం చూసేవాడు, పూర్వం ఉండేది, ఇది గ్రహం పట్టింది ఇక్కడ అని చెప్పేసి చెప్పేవాడు. కాబట్టి గ్రహం పట్టడం అనేది అంటే అర్థం అది కాదు, ఏదో వచ్చి జరుగుతుంది కాదు, ఆ కిరణాల ప్రభావం వల్ల ఆ సమయంలో జరిగేటువంటి రేడియేషన్స్ వాటి వాటి మార్పుల వల్ల ఆ గర్భస్థ శిశువు మీద ఏదైనా ప్రభావం కనబడుతుంది, అందువల్ల కదలకుండా ఉన్నట్టయితే శిశువు మీద ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పేసి కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్తారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు, గంట సేపు రెండు గంటలకి పడుకోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. కదలకుండా ఉంటే ఆ కదలిక లేకుండా ఉంటే కనుక ఈ కిరణాల యొక్క ప్రభావం వాటి మీద లేకుండా ఉంటుందని చెప్పేసి సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ఆ గర్భస్థ శిశువుకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి తల్లి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి చెప్పారు. తల్లి కూడా ఏదో అనుమానంతో ఉందనుకోండి, మానసికమైనటువంటి ఇది ఎట్లా ఉంటుందంటే శాస్త్రం మనోజయంతో మాండవ్యం అని శాస్త్రం చివరిలో చెప్తారు. మనస్సు గట్టిగా ఉండి కనుక వాళ్ళు కనుక ధైర్యంగా ఉండగలిగితే భగవద్ధ్యానం చేసుకుంటూ భగవంతుడి మీద మనసు నిలిపి కనుక ఉండగలిగితే ఎలాంటి అవి శోకం అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. అయినా కూడా మానసిక బలహీనత చాలా మందిలో ఉంటుందండి, మన మనసు అనేది చాలా బలహీనమైంది, అందువల్ల మా బలహీనత కలిగి ఉండి కూడా మనం అనవసరంగా చేశామే ఇది జరిగింది అని చెప్పేసి బాధపడతారు. తర్వాత ఏమైనా జరిగితే ఇప్పటికిప్పుడు ఏం జరగదు, తర్వాత మా పిల్లవాడు పుట్టిన తర్వాత మా అబ్బాయి అమ్మాయి పుట్టిన తర్వాత శిశువుకి ఏదైనా అవకరం అంటే లోపం ఏదైనా ఏర్పడితే అప్పుడు బాధపడుతుంది. గ్రహణం రోజు నేను పాటించాలి కాబట్టి జరిగింది అనేటువంటి అనుమానంతో జీవితాంతం కుమిలిపోతారు. అలా బాధపడడానికంటే ఒక రోజు ఒక 2 గంటల నియమం పాటిస్తే ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, కాబట్టి ఆ పెద్దలు చెప్పినటువంటి నియమాన్ని పాటించడం మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ రాములు గారు. ప్రముఖ జ్యోతిష్యులు మల్లికార్జున శర్మ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శర్మ గారు నమస్కారం అండి. శర్మ గారు, ఇవాళ్ళ గ్రహణం ఆల్రెడీ స్టార్ట్ అయింది, మొత్తం అందరూ కూడా చాలా ఆతృతగా చూస్తున్నారు ఇవాళ ప్రత్యేకతల గురించి తెలుసుకోవడానికి. సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అని చెప్పి మొత్తం శాస్త్రజ్ఞులు అందరినీ ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి, ఖగోళ అద్భుతాన్ని చూడాలి అని చెప్పి. ఏంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులుగా మీరేం మాట్లాడతారు గ్రహణం గురించి? జ్యోతిష్య పరంగా ఏమిటి అంటే గ్రహణాన్ని వీక్షించకూడదనేది కాదు, కానీ అక్కడ గ్రహణాన్ని అనేది గర్భవతులు అనేవాళ్ళు వీక్షించకూడదు వాస్తవంగా అయితే పరిస్థితుల్లో. అయితే కొన్ని నక్షత్రాల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి మాత్రమే అక్కడ దోషాలు అనేవి ఏర్పడ్డాయి. హలో చెప్పండి శర్మ గారు. కొన్ని దోషాల వాళ్ళకి మాత్రమే, కొన్ని నక్షత్రాల వాళ్ళకి మాత్రం ఏర్పడ్డాయి, వాళ్ళు మాత్రమే వీక్షించకూడదు.
అయితే ఇక్కడ జ్యోతిష్యానికి సైన్స్ కి అక్కడ వాళ్ళు జ్యోతిష్యం అనేది ఒక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయం అనేది ఉంది. అయితే గ్రహణం యొక్క ప్రభావం మానవుడి మీద పడుతుందా లేదా అనే విశేషాల మీద చర్చ అనేది జరుగుతూ ఉంది. అయితే చంద్రుడు అనేవాడు, సూర్యచంద్రుడు అనేవాడు ఎప్పుడూ కూడా మానవుడి మీద పడుతుంది, చెట్ల మీద పడతాయి, వృక్షాల మీద పడుతూ ఉంటాయి. అంటే గ్రహణం యొక్క ప్రభావం అనేది మనిషి మీద పడుతుంది, పడదు అనటానికి వీల్లేదు. అయితే అక్కడ ఏంటంటే సైంటిఫిక్ పరంగా గాని జ్యోతిష్యాస్త్ర పరంగా, ఒక జ్యోతిష్యం అనేది ఒక సైంటిఫిక్ సిద్ధాంతాన్ని అనుసరించింది, ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం నుంచి కూడా ఫలితాలనే ఉంటాయి. అంటే మన తిది గతులు కానీ, మన పంచాంగం ప్రకారంగా అమావాస్య పౌర్ణములు ఏర్పడటం కానీ, ఇలాంటివన్నీ కూడా మన పంచాంగ ప్రకారమే జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రభావం అనేది మానవుడి మీద పడటం అనేది ఖచ్చితంగా జరిగేది అది. అయితే ఇక్కడ ఈ రోజు అమావాస్య వస్తుంది, ఈ రోజు గ్రహణం వస్తుంది అనేది మనం పంచాంగం ద్వారా క్యాలిక్యులేషన్ చేసి చెబుతాం. ఇలానే కొంతమంది మీద ప్రభావం అనేది ఒక గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషన్ ఫోర్స్ అనే శక్తితోటి మన సైన్స్ ప్రకారంగా కూడా తీసుకుంటే మానవుడికి ఎప్పుడు కూడా మానవుడి మీద గ్రహాల యొక్క ప్రభావం అనేది ఉంది. దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ముందుకు అనేది వెళ్ళాలి వాస్తవంగా. అయితే అక్కడ కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుందంటే, చాలా మంది ఇప్పుడు వితండవాదం వాదించే వాళ్ళు, కొందరు జల విజ్ఞానం అందరూ చెబుతూ ఉంటారు ఏమిటి అనేది. వాస్తవంగా పురాతన రోజుల నుంచి కూడా ఉన్న శాస్త్రం ఇది. ఈ శాస్త్రాన్ని, ఈ శాస్త్రం ప్రకారంగా మనం అనుసరించే ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. ఏ నక్షత్రాలు, ఏ రాశులు వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలండి? ఇప్పుడు వృషభ కన్యతుల కుంభరాశుల వారికి శుభ ఫలితం అనేది ఉంటుందమ్మా. మిథున వృశ్చిక మకర మీన రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మేష కర్కాటక సింహ ధనస్సు రాశుల వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉండదు, ప్రతికూల ఫలితాలు అనేది వస్తాయి. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పుష్యమీ నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. జాగ్రత్తగా ఉండాలి అంటే ఎలా శర్మగారు? జాగ్రత్తగా ఉండాలంటే ఏమిటంటే, వాటిని వీక్షించకుండా, కొన్ని నక్షత్రాల వాళ్ళు వీక్షించకుండా ఉండటం అనేది మంచిది. వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. దానికి సంబంధించిన జప దానాలు, అభిషేకాలు, భగవంతుడి యొక్క నామస్మరణతో ఉండటం అనేది మంచిది. ఏదైనా కూడా ఏ సైన్స్ చెప్పినా, ఏ చెప్పినా చివరికి భగవంతుడు అనేవారే ఉన్నారు. అక్కడ భగవంతుడిని కొలవటం వల్లే, నామస్మరణ చేయటం వల్లే మనం ఆ దోషాలన్నీ పోగొట్టుకుంటాం. మనం ఏదైనా సరే గ్రహణాల విషయంలో కానీ, దేని విషయంలో కానీ, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయాల్లో ఆస్ట్రానమీ ఉంది. ఆస్ట్రానమీ ఉంది, ఆస్ట్రానమీ వాళ్ళ ఒక సైన్స్, ఆ సైన్స్ యొక్క ఫలితాలు జ్యోతిష్యం చెబుతూ ఉంటుంది. అది అదే అమ్మా. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున శర్మ గారు. థ్యాంక్ యూ.